ఏంటో, నువ్వు ఎండీ వైన దగ్గర నుంచి అన్ని విడ్డూరాలే జరుగుతున్నాయి. అసలు రిషి ఎండీగా ఉన్నప్పుడు అసలు ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా చూసావా? మమ్మీ, రిషి గురించి వసుధారి పట్టించుకోవటం లేదు. నువ్వెందుకు మాట్లాడతావు? వసుధారి గారు రిషి సార్ని పట్టించుకోకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? వసుధార నిజంగానే రిషి గురించి పట్టించుకునేదైతే ఆ రోజు రిషిని 3 నెలల్లోనే తీసుకొస్తానని చెప్పింది కదా. ఎంత టైం కావాలి? నాకు మీరు 3 నెలలు టైం ఇవ్వండి. అన్నీ మీకు తెలిసే చేయాలని లేదు, కొన్ని మీకు తెలియకుండా కూడా జరుగుతూ ఉంటాయి. నేనింకా రిషిని నువ్వు మర్చిపోయావేమో అనుకున్నాను.